జయజయ శంకర హరహర శంకర సుమారు ఐదారు వందల సంవత్సరాల క్రితం తిరువనంతపురం పరిపాలిస్తున్న కేరళ రాజుకు నివారణ కాని రోగం ఏర్పడింది ఎన్ని వైద్యలు చేసినప్పటికీ వ్యాధి నివారణ కాలేదు రాజవైద్యం అని అంటూ ఉంటాం కదా ఆ విధంగా ఎంతగానో చికిత్స చేసినప్పటికీ నయం కాక ఎంతో బాధపడ్డాడు ఒకరోజు రాత్రి భగవాను ప్రార్థించుకుంటూ అలాగే కొంతసేపు రెప్పవాల్చాడు అప్పుడు ఒక స్వరూపం వచ్చింది కలలో ఆకాశం నుండి భూమి వరకు ఒక పెద్ద రూపం కనిపించి ఆయనతో రాజా నీకు కలిగినది కర్మవ్యాధి అంటే జన్మాంతరంలో నీవి చేసిన పాపంలో తీరిపోక మిగిలి ఉన్న శేషమే రోగంగా మారింది దానిని నీవు అనుభవించి మాత్రమే తీర్చుకోవాలి తప్ప ఔషధాలతో నయం చేయ సాధ్యం కాదు కావాలంటే ఒక పని చేయవచ్చు నీ ఆకృతితో నువ్వులతో ఒక ప్రతిమను చేసి దాని లోపల పూర్తిగా బంగారం నింపి అందులో నీ కర్మను పాపాన్ని రోగాన్ని ఆవాహన చేసి శక్తివంతుడైన ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అప్పుడు కర్మ నిన్ను విడిచి వాటి కంటుకుంటుంది అతడు మంచి శక్తి కలిగిన వాడైతే రోగాన్ని సంభాలించుకొనగలడు అది ఎలాగైనా అతడికి ఈ విధంగా రోగాన్ని కలిగిస్తున్నందుకు ప్రతిహారంగానే ఇంతటి స్వర్ణాన్ని అందివ్వాలని చెప్పింది లేవగానే రాజు ఆ విధంగానే నువ్వులతో బింబాన్ని చేసి దానిలో కందిపప్పు వంటి అయిన స్వర్ణ పూసలను పోసి నింపించాడు దాన విషయాన్ని బ్రాహ్మణ మహాజనులకు దాచిపెట్టకుండా తెలియపరిచాడు దానం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు రాజు తన కర్మ అనుభవించుకొనవలసినదే బంగారంకు ఆశపడి మన మంత్రశక్తిని పనంగా పెట్టడమా మంత్రశక్తి చాలుకుంటే మన ప్రాణాన్నే పనంగా పెట్టడం అవుతుంది కదా అని అందరూ తప్పుకున్నారు రాజు రోగబాధ తట్టుకోలేకపోతున్నాడు బయట ఊళ్ళు బయట రాజ్యాల నుండైనా ఎవరైనా రాకపోతారా అని నాలుగు దిక్కులా దండోరా వేయటానికి మనుష్యులను పంపాడు ఇందుచేత కేరళ రాజు సంగతి కర్ణాటక రాజ్యానికి కూడా తెలిసింది మంచి మంత్రశక్తి ధైర్యం కలిగిన ఒక కన్నడ బ్రహ్మచారి దానం తీసుకోవడానికి తిరువనంతపురానికి వచ్చాడు రాజుకు పట్టరాని సంతోషం వినింపబడినట్టు అచ్చు పోసిన నువ్వుల బొమ్మను బ్రహ్మచారికి దానం చేశాడు అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది బ్రహ్మచారి ప్రతిమను పరిశీలించి చూడగా అది తన కుడి చేతిని పైకి లేపి బొటనవేలిని చిటికన మడుచుకుని మిగిలిన మూడు వేళ్లను పైకి చాపి చూపింది రాజు యొక్క పూర్వకాల కర్మశేషం కాలపురుషుడనే మూర్తిగా ప్రతిమలో ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉండింది ఆ కారణంగా అచేతనమైన బింబం నిజంగానే ప్రాణం కలిగిన సచేతన జీవుడిగా మారింది అది ఈ విధంగా మూడు వేళ్లను పైకి చాపి చూపగానే బ్రహ్మచారి తల ఆడిస్తూ అవన్నీ వీలుపడవు అని అన్నాడు వెంటనే బింబం ఉంగరపు వేలును మడుచుకొని మిగిలిన రెండు వేళ్లను మాత్రమే చాపినట్టు పెట్టుకొన్నది అవి కూడా వీలు పడవు అని కన్నడ బ్రహ్మచారి తల ఊపాడు బింబం మధ్యవేలును కూడా మడుచుకొని చూపుడు వేలు ఒక్కదానిని మాత్రమే చూపింది పోతే పోని నీష్ట ప్రకారమే కాని అని అన్నాడు బ్రహ్మచారి ఆ విధంగా అతడు నోరు మూసేలోపే బింబం పరమ సంతోషంతో అతని కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడింది తరువాత బింబం వట్టి బింబంగా మాత్రమే నిలబడింది కాలపురుషుడు దానిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇదేమిటన్నది అర్థం కాక నివ్వెరపోతున్న రాజును ఇతర పరివారాన్ని చూసి బ్రహ్మచారి ఇలా వివరించాడు బ్రహ్మచారి పరిశీలించి చూసినప్పుడు నీకు నా మంత్రజపంలో ఎంతటి ఫలినిస్తే నీవు నన్ను బాధించుక వెళ్ళిపోతావు అంటూ మానసికంగా అడిగాడట అతడు రోజుకు మూడు వేలలా చేసే త్రికాల సంధ్యావందనాల ఫలితాన్నిస్తే వెళ్ళిపోయేటట్టు బింబం మూడు వేళ్లను చూపించిందట అంతటి పెద్ద ఫలితాన్ని ఇవ్వడం వీలుపడదని అతడు చెప్పిన మీదట అలాగైతే మూడు వేళ్లల్లోన రెండిట్టి ఫలాన్నైనా ఇవ్వవలసిందని యాచిస్తూనే బింబం రెండువేళ్లను చూపిందట అది కూడా ఎక్కువేనని అతడు బేరమాడాడు అందుకే బింబం ఒకే ఒకవేళ సంధ్యావందన ఫలాన్ని అడిగిందట దానినే పోతే పోనిమ్మని ఇతడు దత్తం చేయగా భయంకరమైన కర్మశేషం సమూలంగా పోతాను అని ఇతడికి దన్నం పెట్టి మరుపరుగు పెట్టి వెళ్లిపోయింది పద్ధతిగా గాయత్రిని చేస్తే దానికి ఎంతటి శక్తి ఉంటుందని దీని నుండి తెలుసుకున్న ప్రజలు ఆ శుద్ధమైన బ్రహ్మచారిని ఎంతో ప్రస్తుతించారు రాజుకు పూర్వంబలి చక్రవర్తి నుండి దానం తీసుకోవడానికి వచ్చిన వామన బ్రహ్మచారే నేడు ఈ విధంగా వచ్చి తన వ్యాధిని నివారణ చేసినవాడా అని అనిపించింది వామనుడు మహాబలి వీరికి విశేషంగా ఓనం పండుగను జరుపుకోవటం కేరళలోనే కదా వాస్తవంగానే బ్రహ్మచారి ప్రతిమను దానం తీసుకోగానే రాజుకి వ్యాధి నయమయ్యింది చింతలపల్లె కాశీపతి శర్మ దయవతిన్ కురుల్ పరమాచార్య ఉపన్యాసాల సంగ్రహం నుంచి జై జయ శంకరా హరహర శంకర